హలో నమస్తే వెల్కమ్ టు అన్నస్ కిచెన్ ఛానల్ ఫ్రెండ్స్ టుడే న్యూ రెసిపీ క్యాబేజీ కర్రీ విత్ కోకోనట్ మిల్క్ కొబ్బరి పాలు కలిపి క్యాబేజీ కూర నా స్టైల్లో ఎలా చేసానో చూద్దామా మరి ముందుగా దీనికి ఆలసిన ఐటమ్స్ క్యాబేజీ కొబ్బరికాయ ఉల్లి మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు మెంతులు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వెల్లు మొక్కలు అల్లం మొక్కలు కరివేపాకు సాల్ట్ ముందుగా కొబ్బరికి ఇలా కట్ చేసుకోవాలండి పైన పెచ్చి తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి పాలు తీసుకుని సైడ్ ఉంచుకుందాం క్యాబేజీ మధ్యలో కట్ చేసి నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా క్యాబేజీ అంతా ముక్క ముక్కలుగా మనం కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని సైడ్ంచుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టి వాటర్ వేసుకొని గడ్డప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని లిడ్డి పెట్టండి ఫైవ్ మినిట్స్ కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత క్యాబేజీ ఒకటి కట్ చేసి ఉంచుకున్నాక అది వేసుకొని లిడ్డు పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ లిడ్డు తీసి చూడండి కొంచెం లైట్గా బాయిల్ అయింది మరీ ఎక్కువగా బాయిల్ చేయకూడదు లైట్గా బాయిల్ చేసి వాటర్ లేకుండా సైడ్ంచుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ ఒక స్పూను అర స్పూను వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు ఎండిమిర్చి ఒక రెండు కరివేపాకు పచ్చిమిర్చి మొక్కలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఉల్లి మొక్కలు వేసుకొని కొంచెం కలపండి కలిపి లిడ్డి పెట్టుకుంటూ టూ టూ మినిట్స్ లిట్టు తీసి చూడండి కొంచెం ఉల్లిపాయలు అన్ని మగ్గే కదా కొంచెం లైట్ ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ ముక్క కూడా వేసుకొని కొంచెం కింద పైన కలుపుకొని ఎంత సాల్ట్ కలుపుకొని ఒక్కసారి కలపండి లాస్ట్లో మనం కొబ్బరి పాలు తీసుకుని ఎంచుకున్నాం కదండి కొబ్బరి పాలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కొబ్బరి పాలు అంతా డ్రై అయిపోయిన వరకు ఫ్రై చేయండి పసుపు కారం వేయకుండా మిల్కీ క్యాబేజీ కర్రీ రెడీ ఏంటి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకం ప్రెస్ చేయండి మన ఛానల్ నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో